అందరికీ పుట్టిన రోజు పెళ్లి రోజు వేడుకలు వారికి మాత్రమే పరిమితం అవుతుంటాయి మరికొందరికి బంధువులు స్నేహితులకే పరిమితం కానీ కొందరు మాత్రమే అందరి వారిగా వారి వ్యక్తిగత వేడుకలు సైతం అందరి ఇంట పండుగల జరుపుకుంటూ ఉంటారు ఆ కోవకు చెందిన ముచ్చల గార్మెంట్స్ అధినేత ముచ్చల వెంకటేశ్వరరావు ప్రజానేతగా దాతగా సేవా తత్పరునిగా అందరి మన్నన్లు పొందారు ఎంవీఆర్ 29వ వివాహ ఎంవీఆర్ 29వ వివాహ వేడుకలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఆయన అభిమానులు పండుగలు జరుపుకున్నారు ఎంవీఆర్ స్వగృహానికి వచ్చి అక్కడ వివాహ దినోత్సవ వేడుకలకు ఒక వెలుగయ్యారు ముచ్చల వెంకటేశ్వరరావు ఆయన సతీమణి భర్త అడుగుజాడల్లో నడిచి ఆయన సేవా కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉన్న సాధ్వీమణి సూర్యకుమారి దంపతులు పెళ్లిరోజు సందర్భంగా ఎంవీఆర్ స్వగృహంలో వివాహ వేడుకలు మొదలయ్యాయి మేళతాళాలు బాణసంచ వెలుగుల మధ్య అభిమానులు ఎంవీఆర్ దంపతులకు హర్షధ్వానాల మధ్య శుభాకాంక్షలు తెలిపారు హారతులిచ్చి పూలాభిషేకం చేశారు దంపతులచే వారి పెద్ద కుమారుడు రాజేష్ దంపతులు చిన్న కుమారుడు సతీష్ సమక్షంలో కేక్ కటింగ్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు దంపతులను ఎంవీఆర్ యువసేన సభ్యులు శాలువాతో సత్కరించి గజమాలలతో అలంకరించి పూల బొకేలు అందజేశారు మనందరమీ పాల్గొనడము మహద్భాగ్యము మరి ప్రీతమ నాయకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క మనసుల్ని దోచుకున్నారు వారు చేస్తున్న కార్యక్రమాలు ఒకటి రెండు కాదు ఈవేళ సామాన్య పేద ప్రజలకు ఏ తీర్థయాత్రలు అయితే కొనిపోయాయో అలాంటి వాటికి మీరు శ్రీకారం చెప్పి వాటి ద్వారా మనకి భగవంతుని యొక్క దర్శనాన్ని కలిగిస్తున్నారు అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య మహాభాగ్యం అంటారు అలాంటి ఆరోగ్యము కొరకు గ్రామ గ్రామాన ఉచిత వైద్య క్యాంపులు పెట్టించి వారి యొక్క వాహనాల్లోనే పంపించి భోజన సౌకర్యం ఏర్పాటు చేసి రోగులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ మన ప్రజల్లో మరింత సముచిత స్థానాన్ని సంపాదించుకున్నారు అంతేకాకుండా గ్రామాల్లో పురాతనంగా ఉన్నటువంటి దేవాలయాలు జీర్ణావస్థలు ఉంటే అలాంటి దేవాలయాలకి ఎన్నో లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చి ఆ విధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క భక్తిని చాటుకుంటూ ఆ గ్రామాల్లో మరింత దైవ భక్తిని చాటుతున్నటువంటి తరుణంలో మరి ఈ రోజు 29వ వార్షికోత్సవం వివాహ మహోత్సవ సమయాన్ని పురస్కరించుకుని మనందరం రావడం మహద్భాగ్యంగా భావించుకుంటూ మరిన్ని కార్యక్రమాల్లో మనం ముందు ఉంటూ మనందరికీ చేయూతనిస్తూ వరుల కోసం పాటుపడే వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారంటే మన ఎంవీఆర్ గారికి మనందరి యొక్క పూర్తి సహకారంతో రానున్న రోజుల్లో వారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సరే వారి వెనక మనం ఉండి మేము కూడా సై అంటూ ప్రయాణం అవ్వాలని కోరుకుంటూ మీ అందరి నుంచి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జై శ్రీరామ్.